భగవద్ బంధువులందరికీ నమస్కారం నేటి మన దేవాలయాల్లో దర్శించబోయే క్షేత్రం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ముంబై పురాతన దేవాలయాల్లో ముంబైలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం ఒకటి ఈ దేవాలయం ముంబై నగరంలోని బ్రీచ్ కాండీలోని బీదేశాయి రోడ్లో నెలకొని ఉంది అరేబియా సముద్రపు ఒడ్డున కొలువై ఉన్న మహాలక్ష్మి మాతను సందర్శించి ఆమె దీవెనలు పొందేందుకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అష్టైశ్వర్యాలను ఒసిగే మహాతల్లిగా హిందువులు మహాలక్ష్మిని కొలుస్తారు ఈ దేవాలయాన్ని ఒక్కసారి పరికించి చూస్తే ఆలయ ప్రధాన ద్వారం అద్భుతంగా తాపడం చేయబడి ఉంటుంది లక్ష్మీమాతకు పూజలు చేసేందుకు పూలు ఇతర పూజా సామాగ్రి ఆలయ ప్రాంగణంలో షాపులలో లభ్యమవుతాయి స్వర్ణాభరణాలతో సంపదల తల్లిగా గోచరించే ఇక్కడి మహాలక్ష్మి రూపు హిందూ గృహాల్లో కనబడుతూ ఉంటుంది సిరి సంపదలను ఒసిగే ముంబై మహాలక్ష్మికి భక్తకోటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఆలయ చరిత్ర ఆసక్తిని రేకెత్తించగా ఉంటుంది బ్రిటిష్ వారి కాలంలో మహాలక్ష్మి ప్రాంతాన్ని వర్లీకి కల్పేందుకు యత్నించడం జరిగింది అయితే పెద్ద పెద్ద అలల బీభత్సాన్ని సృష్టించడంతో వారు ఆ ప్రయత్నం మానుకున్నారట అదే సమయంలో మాతా మహాలక్ష్మి రామ్జీ అనే కాంట్రాక్టర్ కలలో ప్రత్యక్షమైంది సముద్ర గర్భంలో ఉన్న మూడు విగ్రహాలను వెలికితీసి ఆలయం స్థాపించాల్సిందిగా ఆజ్ఞాపించిందట దేవి ఆన మేరకు రామ్జీ విగ్రహ ప్రతిష్టాపన చేశాడు ఆలయంలో మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి విగ్రహాలున్నాయి మూడు విగ్రహాలకు ముక్కు పుడకలతో పాటు బంగారు గాజులు వజ్రవైడూర్యాలతో తయారు చేసిన నగలు ఉన్నాయి ముగ్గురమ్మలను చూసిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోవలసింది ఎవరైతే త్రికరణ శుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం ముంబై వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన క్షేత్రం ఇది జై శ్రీమన్నారాయణ భగవద్